గుండ్లకమ్మ నన్ను ఒక గేటు కొట్టుకోబోయింది, నిన్న మళ్ళా ఇంకో గేటు కొట్టుకోబోయింది. ఖచ్చితంగా తెలుగుదేశం యొక్క అలసత్వం ఉండటం వల్ల ఈ ప్రాజెక్టుకు నష్టం జరిగింది గుళ్ళకమ్మకి. మీరు అధికారంలో ఉన్నప్పుడు 2014-19 అధికారంలో ఉన్నప్పుడు రెన్యువల్ ప్యానల్స్ వెళ్లి వాటిని పరిశీలించి ఈ గుళ్ళకమ్మకు సంబంధించినటువంటి గేట్లు బాగా కోస్టల్ ఏరియా అవటం వల్ల తుప్పు పట్టేటువంటి ప్రమాదం ఉంది, తుప్పు పట్టిపోతున్నాయి, ఆ గడ్డలు తుప్పు పట్టిపోతున్నాయి, వాటన్నింటినీ రిపేర్ చేయండి, రిపేర్ చేయిస్తే బాగుపడతాయి, లేకపోతే ప్రమాదం అని చెప్పేసి వారు రిపోర్ట్ ఇచ్చారు. దానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 5 కోట్ల రూపాయలు ఏం ఖర్చు పెట్టారంటే ఆ గడ్డలు బాగు చేయలేదు, ఉన్ని రంగులు వేశారు, అక్కడ బ్యూటిఫికేషన్ చేశారు, తెలుగు తల్లి యొక్క విగ్రహం చేశారు. ఈజీగా డబ్బులు చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి కార్యక్రమాలు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తూతూ మంత్రం చేసి వదిలేశారు. ఎస్, దాని వల్లనే ఆ రోజునే మీరు 5 కోట్లు పెట్టి బాగు చేసి ఉన్నట్లయితే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. 8/12/23 ఆ గేటు కొట్టుకుపోయింది, రాత్రి ఉదయమే టెండర్స్ ఖరారయ్యాయి. ఇంకా పని ప్రారంభించే దశలో తుఫాన్ రావడంతో ఈ ప్రమాదం జరిగింది. త్వరితగతిన దాన్ని పూర్తి చేసి మళ్ళా దాన్ని రిపేర్ చేసేటటువంటి బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంది. అంతకుముందు కూడా ఒక గేటు కొట్టుకుపోతే ఇమీడియట్గా బాగు చేశాం. ఇవాళ గేటు కొట్టుకుపోయిన తర్వాత స్టాప్ లాక్ గేట్స్ పెట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ప్రవహిస్తున్నటువంటి నీరుకు అడ్డంగా స్టాప్ గేట్స్ పెట్టాలంటే చాలా కష్టమైనటువంటి అంశం. అయినప్పటికీ కూడా యుద్ధ ప్రాతిపదికన అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకొని స్టాప్ గేట్స్ పెట్టి కొంత మేరకు వాటర్ని నిల్వ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈ సంవత్సరం దురదృష్టవశాత్తు పెద్దగా వర్షాలు లేకపోవటం వల్ల గుండ్లకమ్మ ఏరియాలో పంటలు కూడా వేసుకోలేదు. తాగునీటికి కావాల్సినంత వాటర్ని ఇవాళ మనం స్టోర్ చేయడానికి అవకాశం ఉంది, దాన్ని చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.